శ్రీ శ్రవణ ధ్యానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం గాంధీ గారు ఈరోజు పంజాబ్లో అంటూ ఈ ప్రకరణని మొదలు పెడుతున్నారు పంజాబ్లో అనేక ఘోరాలు జరిగాయి కానీ నేను ఏమి చేయలేకపోయాను ప్రభుత్వ ఆజ్ఞని ఉల్లంఘించలేకపోయాను వారికి పత్రం రాస్తే వాళ్ళు నన్ను ఎలా చేయలేదు అంటూ ఆయన కిందటి ప్రకటనలో చెప్పారు కదా ఇప్పుడు ఏం చేస్తారో చూద్దామను పంజాబ్లో జరిగిన ఘోరాలు అన్నిటికీ అపరాధిని నేనేనని సర్ మైకేల్ ఒడయార్ నిర్ణయించాడు ఇక అక్కడ కొందరు నవయువకులు మార్షల్ లాకు కారణం నేనేనని నేను అపరాధనని అనడానికి కూడా వెనుక తీయలేదు కోపంతో పేట్రేగిపోయిన ఆ నవయువకులు సహాయ నిరాకరణోద్యమాన్ని నేను మధ్యలో వాయిదా వేసి ఉండకపోతే జలీనవాలా బాగ్ హత్యాకాండ జరిగి ఉండేది కాదనని మిలిటరీ చట్టం అమల్లోకి వచ్చి ఉండేది కాదని స్థితికి వెళ్ళిపోయారు గాంధీ కనుక పంజాబ్లో అడిగి పెడితే తుపాకీతో కాల్చి పారేస్తామని కూడాను కొందరు బెదిరించారు కానీ నేను చేసిన పని సరియైనదేనని తెలివి గల వాళ్ళెవ్వరూ అందుకు భిన్నంగా ఆలోచించారని నా నిశ్చిత అభిప్రాయం పంజాబ్ వెళ్లడానికి ఎంతో తొందరపడ్డాను నేను పంజాబ్ను చూడలేదు చూడగలిగినంత వరకు పంజాబ్ను చూడాలని అభిలాష కలిగింది నన్ను అక్కడికి ఆహ్వానించిన డాక్టర్ సత్యపాల్ డాక్టర్ కీచాలు పండిత రాంభజ దత్త చౌదరి గారులను చూడాలనే ఆరాటం ఎక్కువైంది వారు జైల్లో ఉన్నారు అయితే వాళ్ళను ప్రభుత్వం ఎక్కువ కాలం జైల్లో ఉంచలేదని నాకు తెలుసు బొంబాయి వెళ్ళినప్పుడే అనేక మంది పంజాబ్ సోదరులు వచ్చి నన్ను కలియడం ప్రారంభించారు వారిని ప్రోత్సహించాను వారంతా సంతోషంతో తిరిగి వెళ్తూ ఉండేవారు నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా నా పంజాబ్ యాత్ర వాయిదా పడుతూనే ఉంది వైస్రాయి ప్రతిసారి అప్పుడే కాదు అంటూ నన్ను పంజాబ్కి వెళ్ళనివ్వడం లేదు ఈ లోపన హంటర్ కమిటీ వచ్చింది ఆ కమిటీ వాళ్ళు పంజాబ్లో మిలిటరీ పాలన ఎందు జరిగిన అధికారుల చర్యలను పరిశీలించవలసి ఉంది దీనబంధు ఆండ్రూస్ అక్కడికి వెళ్ళారు వారి జాబుల్లో హృదయాన్ని కదిలించే వర్ణనలు నిండి ఉన్నాయి పత్రికల్లో వెలువడిన వివరాల కంటే అక్కడ జరిగిన ఘోరాలు అధికంగా ఉన్నాయని వారి జాబు వల్ల తెలిసింది మీరు త్వరగా పంజాబ్ రావాలని వారు రాశారు వెంటనే పంజాబ్ చేరవని మాళవ్య గారి టెలిగ్రాఫ్లు వస్తున్నాయి అందువల్ల నేను మళ్ళీ వైస్రాయికి తంతి పంపాను ఫలా తేదీన మీరు వెళ్ళవచ్చు అని సమాధానం పంపాడు అయితే ఆ తేదీ ఇప్పుడు సరిగ్గా జ్ఞాపకం లేదు అది అక్టోబర్ పదిహేడవ తేదీ అయి ఉంటుంది నేను వెంటనే లాహోర్కి బయలుదేరాను అక్కడి దృశ్యం ఎన్నటికీ మర్చిపోలేను స్టేషన్ దగ్గర జనం విపరీతంగా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుండి విడిపోయి అక్కడ నివసిస్తున్న తమ కుటుంబీకుడు వస్తున్నట్లుగా వారి ప్రవర్తన తీరు ప్రకటిస్తోంది అక్కడి జనం హర్షానందంతో ఉన్మత్తులైపోతున్నారు పండిత రామభజదత్త చౌదరి గారింట్లో నాకు మకావ ఏర్పాటు చేశారు నేను మొదటి నుండి ఎరిగిన సరళాదేవి చౌదారాణి మీద నా ఆతిథ్యపు భారం పడింది భారం ఎందుకంటున్నానంటే ఆనాటికి కూడా నేను ఏ ఇంటి యజమాని దగ్గర బస చేస్తానో ఆ ఇల్లు ధర్మసత్రంగా మారిపోతుంది పంజాబ్లో చాలామంది నాయకుల్ని జైళ్లలో నిర్బంధించి ఉంచారు అందువల్ల వాళ్ళ చోటును మాలవ్య గారు మోతీలాల్ గారు స్వామి శ్రద్ధానంద్ గారు అధిష్టించారు మాలవ్య గారితోనూ శ్రద్ధానంద్ గారితోనూ నాకు అదివరకే పరిచయం ఉంది కానీ మోతీలాల్ గారితో దగ్గర పరిచయం లాహోర్లోనే నాకు కలిగింది ఈ నాయకులతో పాటు జైల్లో పెట్టబడిన పలువురు స్థానిక నాయకులు వచ్చి నన్ను కలుసుకున్నారు నన్ను ఎంతో ఆత్మీయంగా చూశారు వాళ్ళు మేమంతా ఏకగ్రీవంగా హంటర్ కమిటీ ఎదుట సాక్ష్యాలు కానీ వాంగ్మూలాలు కానీ ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చాం అందుకు గల కారణాలు అప్పుడే సవివరంగా ప్రకటించాం వాటన్నిటినీ ఇక్కడ తిరిగి ఏకరు పెట్టాను కానీ మేము చెప్పిన కారణాలు బలవత్తరమైనవని ఆ కమిటీని బహిష్కరించడం సబబైన పనేనని ఈనాటికి నా నిశ్చిత అభిప్రాయం అయితే హంటర్ కమిటీని బహిష్కరించి ఊరుకోకూడదని ప్రజల పక్షాన అనగా కాంగ్రెస్ పక్షాన ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాం పండిత మాలవ్య గారు నన్ను పండిత మోతీలాల్ నెహ్రూ కీర్తిశేషులు చిత్తరంజన్ దాస్ అబ్బాస్ సాయాబ్జీ జయకర్ గారులు ఒక కమిటీగా నియమించాం మేము పరిశీలన కోసం విడివిడిగా పర్యటనని ప్రారంభించాం ఈ కమిటీ భారం ఎక్కువగా నా మీదే పడింది అత్యధిక గ్రామాలను దర్శించే పని నాకు అప్పగించడం వల్ల పంజాబు నందలి గ్రామాన్ని స్వయంగా చూసే అవకాశం నాకు కలిగింది ఈ పర్యటన సందర్భంలో పంజాబ్ నందలి మహిళలతో నేను బాగా కలిసిపోయాను యుగ యుగాలుగా వారిని నేను ఎరిగి ఉన్నంత సామీప్యం ఏర్పడింది వెళ్ళిన ప్రతి చోట స్త్రీలు అత్యధికంగా వచ్చి తాము ఒడికిన నూలు చిలువలు వలువగా తెచ్చి నా ఎదుట పోయసాగారు ఈ యాత్రా సందర్భంలో పంజాబ్ కద్దరుకు కేంద్రంగా కాగలదనే విశ్వాసం నాకు కలిపింది అక్కడ జరిగిన ఘోరాలు అపరిమితం లోతుకు వెళ్ళిన కొద్ది అధికారుల అరాచకత్వం దుర్మార్గం నియంతృత్వం విని చూసి నివ్వరిపోయాను నేను ప్రభుత్వ సైన్యంలో ఎక్కువగా ఉన్నది పంజాబీలే అట్టి వారి మీద ఇన్ని ఘోరాలు ఎలా చేయగలిగారు వాళ్ళు ఎలా సహించారు అని నేను యోచించి నేను ఆలోచిస్తూ విస్తుపోయాను మా కమిటీ రిపోర్ట్ తయారు చేసే బాధ్యత నా మీద పడింది పంజాబ్లో జరిగిన దురంతాల గురించి తెలుసుకోదలిచిన వారు మా రిపోర్టు చదవమని కోరుతున్నాను మా ఆ రిపోర్ట్లో ఎక్కడా అతిశయోక్తులు చోటు చేసుకోలేదని చెప్పగలను ప్రకటించిన దురంతాలకు సాక్ష్యాలు అక్కడే ఇవ్వబడ్డాయి సందేహించవలసిన మాట ఒక్కటి కూడా ఆ రిపోర్టు లేదని స్పష్టంగా చెప్పగలను సత్యాన్ని మాత్రం ఎదురుగా పెట్టుకుని తయారు చేయబడ్డ మా రిపోర్టు ఎందు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎంతటి ఘోరాలకైనా తెగించగలరని నిరూపించాం మా రిపోర్ట్లో పేర్కొనబడిన ఒక్కొక్క మాట కూడాను అసత్యమని ఎవ్వరూ అనలేకపోయారు అంటూ ఆయన పంజాబ్లో ఆయన చూసిన దృశ్యాలకి ఆయన తెలుసుకున్న పరిస్థితిని ఆయన ఇచ్చిన రిపోర్ట్లో ఎంత క్లియర్గా రాశారు ఎక్కడా నేను సత్యాన్ని దాచలేదు అంటూ ఆయన చెప్పిన ఈ ప్రకరణని ఇక్కడ ముగించి రేపు ఖిలాఫత్కు బదులుగా గో సంరక్షణ అన్న టైటిల్ తోటి మనకి మరొక ప్రకారం చెప్తారు అది రేపటి ఎపిసోడ్లో విందో అంతవరకు సెలవు